హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర టెన్త్ అర్హత ఉందా లేకపోతే డిగ్రీ ఉందా ఇంటర్ ఉందా ఏది ఉన్నా పర్లేదు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రూప్ సి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అంటే ఇందులో మనకు జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి అసిస్టెంట్ ఉన్నాయి అలాగే సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి మంచి మంచి శాలరీస్తో కేంద్ర ప్రభుత్వంలో మనం పర్మనెంట్గా ఉద్యోగం చేసే అవకాశం అండి సో ఈ వీడియోలో మీకు అన్ని కూడా నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్ వరకు వీడియో చూడండి అప్పుడు అర్థమవుతుంది మీకు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ రోజు చూడడానికి సో మీరు నాకు సపోర్ట్ చేయాలి అంటే లైక్స్ ఇవ్వడం ద్వారా అనమాట మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకోసమే అడుగుతున్నాను తప్పకుండా లైక్ చేయండి ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చింది వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకు రావడం జరిగిందనమాట హిందుస్థాన్ టైమ్స్లో మే పదిహేడవ తారీఖున ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేశారండి నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఈ యొక్క నోటీస్ అయితే విడుదల కావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూడండి మినిస్ట్రియల్ అంటే మంత్రిత్వ శాఖ ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయంటే సెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి లెవెల్ సెవెన్ ప్రకారంగా శాలరీ ఇస్తున్నారు తర్వాత సీనియర్ అసిస్టెంట్ ఫార్మసిస్టు అసిస్టెంట్ ఉద్యోగాలు స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ డ్రైవర్ వీటన్నిటికీ ఎక్కడా కూడా ఎక్స్పీరియన్స్ అడగలేదు సో వాటి గురించి మీకు ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తప్పకుండా అప్లై చేసుకోండి చూడండి సెక్షన్ ఆఫీసర్కి లెవెల్ సెవెన్ ప్రకారంగా శాలరీ ఇక సీనియర్ అసిస్టెంట్కి లెవెల్ సిక్స్ ప్రకారంగా శాలరీ ఫార్మసిస్ట్కి లెవెల్ ఫైవ్ ప్రకారంగా అసిస్టెంట్ కి లెవెల్ ఫోర్ తర్వాత స్టెనోగ్రాఫర్ కి కూడా లెవెల్ ఫోర్ జూనియర్ ఎస్టెంట్ కి లెవెల్ టూ డ్రైవర్కి లెవెల్ టూ అన్నమాట అంటే మనకు చేరగానే శాలరీస్ జూనియర్ ఎస్టెంట్గా జాయిన్ అయినా మీరు ముప్పై వేలకు పైగా జీతం తీసుకోవచ్చు ఒకవేళ మీరు సీనియర్ అసిస్టెంట్ కానీ సెక్షన్ ఆఫీసర్ గానీ చేరినట్లయితే దగ్గర దగ్గర అరవై డెబ్భై వేలు చేరగానే శాలరీస్ తీసుకోవచ్చండి ఫ్రెండ్స్ వయసు కూడా సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ముప్పై ఐదేళ్ళ వరకు అవకాశం ఇచ్చారు సీనియర్ ఎస్టెంట్ కి ముప్పై ఏళ్ళ వరకు అవకాశం ఇచ్చారు ఒక ఫార్మసిస్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా ముప్పై ఏళ్ళ వరకు అవకాశం ఇచ్చారండి తర్వాత స్టెనోగ్రఫర్కి తర్వాత జూనియర్ అసిస్టెంట్కి ఇరవై ఏడేళ్ల వరకు వయసు అర్హత అయితే ఇవ్వడం జరిగిందనమాట డ్రైవర్కి మాత్రం ముప్పై ఐదేళ్ళ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది సో డ్రైవింగ్ అనుభవం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మనకు సెక్షన్ ఆఫీసర్ అయితే ఒక్క ఉద్యోగం ఉంది సీనియర్ అసిస్టెంట్ ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఆరుంటే అందులో ఓ ఓపెన్ కేటగిరీ కూడా ఇచ్చారు ఎస్టీకి రెండు ఇవ్వడం జరిగిందనమాట పీడబ్ల్యూడీ వాళ్ళకు ఒక రెండు అయితే ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు కూడా ఒకటైతే కేటాయించారు ఇక ఫార్మసిస్ట్ ఒకటి ఉంది ఓపెన్ కేటగిరీకి ఇచ్చారండి అసిస్టెంట్ ఆరు ఉద్యోగాలు ఉన్నాయి అందులో మూడు ఓపెన్ కేటగిరీకి ఒకటి ఎస్సీకి ఇంకోటి ఎస్టీ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది ఇక స్టెనోగ్రాఫర్ పది ఉద్యోగాలు ఉన్నాయండి నాలుగు ఓపెన్ కేటగిరీకి ఒకటి ఎస్సీకి మూడు ఓబీసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి కేటాయించారు ఇక జూనియర్ అసిస్టెంట్ వీటికి మొత్తం పదమూడు ఉద్యోగాలు అయితే ఉన్నాయి నాలుగు ఓపెన్ కేటగిరీ కేటాయించారు ఎస్టీ అభ్యర్థులకు రెండు ఓబీసీ అభ్యర్థులకు మూడు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఒకటి ఇక డ్రైవర్ రెండు పోస్టులు ఉంటే ఒకటి ఓపెన్ కేటగిరీకి ఇంకోటి ఓబీసీ వాళ్ళకి ఇచ్చారండి ఫ్రెండ్స్ ఇంకా మీరు లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సో మీకోసం ఈ నోటిఫికేషన్స్ నేను ఎంతో సర్చ్ చేసి మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుందన్నమాట సో జాబ్ ఆపర్చునిటీ మీ దగ్గర తీసుకొస్తున్నందుకు ఒక లైక్ ఆచిందా తప్పేం లేదు కదా తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే అర్హత లేముండాలి అని మనం కింద చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా మనకు టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి తర్వాత నర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి లైబ్రరీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి సో నోటిఫికేషన్ కింద మీకు ప్రొవైడ్ చేస్తాను సో దాని ద్వారా అయితే మీరు ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు సో నేను చెప్పబోయేది ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే ఐదు వందల రూపాయలు అయితే ఫీజు ఉందన్నమాట సో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు ఈడబ్ల్యూ ఎస్ఎస్ అభ్యర్థులు మనము ఐదు వందల రూపాయలు అయితే ఫీజు పే చేయాలి ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదండి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు మనము ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి ఇక్కడ మనకు డేట్ ఇచ్చారు కదా మే పదిహేడవ తారీఖున ఈ నోటీస్ అయితే విడుదల కావడం జరిగింది సో థర్టీ డేస్ అంటే మనకు జూన్ పదహారు వరకు టైం ఉందండి సో జూన్ పదహారు లోపల ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్ విధానంలో మర్చిపోవద్దు మీరు పంపించాల్సిన అడ్రస్ ఏంటి అంటే వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఢిల్లీ డబల్ వన్ త్రిబుల్ జీరో సెవెన్ ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయవలసి ఉంటుంది ఎప్పటి లోపల జూన్ పదహారో తారీఖు లోపల ఫీజు కూడా ఉందండి ఐదు వందల రూపాయలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనం మిగతా వివరాలు తెలుసుకుందాం అర్హతల విషయానికి వచ్చినట్లయితే సెక్షన్ ఆఫీసర్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకు ఈ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే డిగ్రీ అనేది మంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీరు పాస్ అయ్యి ఉండాలి అంతే ఏ విభాగమైనా పర్లేదు ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదు అనమాట ఎసెన్షియల్ అండి అంటే డిగ్రీ ఉంటే చాలు మీరు సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఇక డిసేబుల్ కింద మీకు ఆరు నెలల డ్యూరేషన్ కలిగిన కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి మీకు మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ దీనికి కూడా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయినా సరిపోతుందండి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉండాలి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్ దీనికి వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ అంటే ఫార్మసీ చేసిన వాళ్ళైనా అప్లై చేయొచ్చు లేదా ఇంటర్ తర్వాత రెండేళ్ళ డిప్లొమా చేసిన వాళ్ళైనా అప్లై చేయొచ్చు కాకపోతే రిజిస్టర్ చేసుకొని ఉండాలి ఫార్మసీ కౌన్సిల్లో ఆ యొక్క స్టేట్కి సంబంధించి అంటే మీరు ఏపీ వాళ్ళైతే ఏపీ స్టేట్ కౌన్సిల్లో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ స్టేట్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలన్నమాట తర్వాత అసిస్టెంట్ అని చెప్పేసి మనకు ఉన్నాయి కదా దానికి డిగ్రీ పాస్ అయితే చాలా కంప్యూటర్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలన్నమాట తర్వాత మనకు ఫ్రెండ్స్ టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి దీనికి ఇంటర్మీడియట్ అర్హతతో మనం అప్లై చేయొచ్చు కాకపోతే స్టెనోగ్రాఫర్ కాబట్టి షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి తర్వాత టైపింగ్ కూడా వచ్చి ఉండాలి మీకు ఆ తర్వాత మనకు జూనియర్ అసిస్టెంట్ ఫ్రెండ్స్ దీనికి ఇంటర్ పాస్ అయితే చాలండి ఏ విభాగంలో అయినా పర్లేదు మీరు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలండి ఇక డ్రైవర్ విషయానికి వచ్చి అంటే దీనికి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి లేదా డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు కాకపోతే మీకు వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే మూడేళ్ళ డ్రైవింగ్ అనుభవం కూడా ఉండవలసి ఉంటుందన్నమాట సో పెద్ద పెద్ద వాహనాలంటే హెవీ వెహికల్స్ని తొలగలిగే అనుభవం ఉంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ చివరిలో మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది సో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన నేను లింక్ అన్ని ప్రొవైడ్ చేస్తాను మీకు ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు సో ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి డీడీ అనేది తీయవలసి ఉంటుంది చే పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్ అనే పేరుతో మీరు డీడీ తీయాలి ఏదైనా బ్యాంక్కి వెళ్ళి తీయవలసి ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుందండి ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసి మీరు ఎప్పటిలో పంపిస్తారు జూన్ పదహారో తారీఖు అయితే మీరు పంపించవలసి ఉంటుందండి సో మీకు అన్ని వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి తర్వాత మీ సపోర్ట్ తెలియజేయండి లైక్స్ ద్వారా ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే